हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु एग्लेस ऑरेंज केक एला चेयालो चूद्दामु। वीडियो अंता स्किप चेयकुंडा चूडंडी, लाइक चेयंडी, शेयर चेयंडी एंड कमेंट चेयंडी। प्लीज सब्सक्राइब टू माय चैनल। सब्सक्राइब चेसाक पक्कने उन्न बेल बटन क्लिक चेस्ते ऑल अने ऑप्शन वस्तुंदी। ऑल नी क्लिक चेस्ते नेनु ए वीडियो अपलोड चेसिना मीकु नोटिफिकेशन वस्तुंदी। फस्ट नेनु ऑरेंजेस मूडु तीसुकुन्नानु, पील आफ चेसि पेट्टुकुन्नानु। इप्पुडु दान्नी ज्यूस चेसि पक्कन पेट्टुकोवाली। ओक ऑरेंज तीसुकोनी तुरुमि पेट्टुकोवाली। केक लो ऑरेंज जस्ट तुरुमि पेट्टुकुन्न ऑरेंज नी वेस्ते फ्लेवर चाला बागा वस्तुंदी। ओक बाउल तीसुकोनी अंदुलो हाफ कप ऑयल, हाफ कप पालु, काचि चल्लार पेट्टुकुन्न पालु, हाफ कप ऑरेंज ज्यूस वेसि ओकसारि कलिपि షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను। 1 కప్ షుగర్ పౌడర్ వన్ కప్ మైదా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ వేసి लास्ट लो ऑरेंज जस्ट तुरुमि पेट्टुकुन्न ऑरेंज तुरुमु उंदी कदा अदि कूडा वेसी कट एंड फोल्ड मेथड लोने कलपाली। बैटर थिक गा उंटे कोंचेम मिल्क याड चेसुकुंटू कलुपुकोवाली। ఇప్పుడు ఒక మనం కేక్ ఏ టిన్ లో చేస్తామో ఆ టిన్ లేదా గిన్నె ఏదైనా బాక్స్ ఏదైనా తీసుకొని దాన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి। ఇప్పుడు కేక్ బ్యాటర్ ని అందులో వేయాలి। బాగా ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో salt వేసి స్ప్రెడ్ చేసుకోవాలి। స్టాండ్ అయినా గానీ మూత అయినా ఏదైనా పెట్టేసి పైన లిడ్ పెట్టి క్లోజ్ చేసి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి। ప్రీ హీట్ అయ్యాక ఇప్పుడు కేక్ టిన్ ని అందులో పెట్టి 50 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి బేక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి। నైఫ్ ఆర్ టూత్ పిక్ పెట్టి 50 మినిట్స్ తర్వాత ఒకసారి టెస్ట్ చేయండి। నైఫ్ క్లీన్ గా వస్తే ఇంకా కేక్ ఉడికిపోయినట్టే। కేక్ ని బయటికి తీసి చల్లారబెట్టుకోవాలి। చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని కేక్ ని స్క్రాప్ చేసి ఒక ప్లేట్ పెట్టి బోర్లించి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా బయటికి వచ్చేసేది। ఆరెంజ్ కేక్ చాలా బాగుంటదండి ఫ్లేవర్, తప్పకుండా ట్రై చేయండి। న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కేక్ ని। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।